పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట మండలం ఎరిపక్క సచివాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా నిరుపేద లబ్ధిదారులకు ఎమ్మెల్యే నెహ్రూ స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఇంటి వద్దకే 1వ తేదీ తెల్లవారుజామునే పెన్షన్ అందిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్న పేదలకు సంక్షేమం అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు సుపరిపాలన అందించడంలో సమర్థవంతంగా 100 రోజుల పాలనతో ఇది మంచి ప్రభుత్వమని ప్రజల ఆశస్సులు పొందుతున్నారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నాగబాబు, బస్వ చిన్నబాబు, పంతం సత్యనారాయణ, జ్యోతుల సత్యమూర్తి, జ్యోతుల ఈశ్వరరావు, దొడ్డిపట్ల బుజ్జి, కోనేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.